గద్వాల్ నియోజకవర్గానికి 14 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కాంగ్రెస్ ఐలు కలిసి 7 సార్లు గెలుపొందారు. టీడీపీ 2 సార్లు గెలిచింది. కోర్టు తీర్పు కారణంగా ఒకసారి కాంగ్రెస్ వశమైనది, ఒకసారి జనతా, మరోసారి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి గెలుపొందారు. 3 సార్లు ఇండిపెండెంట్లు గెలిచారు. డీకే అరుణ 2004లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో సమాజ్వాదీ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందింది. కాంగ్రెస్ అనుబంధ సభ్యురాలయ్యారు. గద్వాల్లో డీకే కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ కుటుంబానికి చెందిన సత్యారెడ్డి 2 సార్లు, ఈయన పెద్ద కుమారుడు డీకే సమరసింహారెడ్డి 4 సార్లు, రెండో కుమారుడు భరత సింహారెడ్డి 1 సారి, భరత సింహారెడ్డి భార్య అరుణ 3 సార్లు గెలుపొందారు. అంటే మొత్తం 9 సార్లు ఈ కుటుంబీకుల గెలుపొందారు. అయితే 1994లో అన్నదమ్ములిద్దరూ పోటీ పడితే టీడీపీ మద్దతుతో ఇండిపెండెంట్ గా ఉన్న భరత్ గెలవగా, 1999లో బావా మరదళ్లు పోటీపడి ఇద్దరూ పరాజితులయ్యారు. టీడీపీ అభ్యర్థి గట్టు భీముడు గెలుపొందారు. 2004-2009లో అరుణ గెలుపొందారు. 2009లో డీకే అరుణ, ఆమెకు మేనల్లుడయ్యే కృష్ణమోహన్ రెడ్డి టీడీపీ పక్షాన పోటీ పడడం విశేషం. 2014లో ఆయన టీఆర్ఎస్ లోకి మారారు, కానీ ఫలితం దక్కలేదు. 1985లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన గోపాల్ రెడ్డి ఎన్నిక చెల్లదని, సమరసింహారెడ్డి ఎన్నికైనట్లు కోర్టు ప్రకటించింది. డీకే సమరసింహారెడ్డి గతంలో చెన్నారెడ్డి, నేదురుమల్లి కోట్ల మంత్రివర్గాలలో పనిచేశారు. ఇక్కడ ఒకసారి గెలిచిన పి పుల్లారెడ్డి అలంపూర్లో 2 సార్లు గెలుపొందారు. మాజీ మంత్రి సమరసింహారెడ్డి టీడీపీలో చేరడం విశేషం, కానీ అక్కడ బీజేపీ మిత్రపక్షం పోటీ చేయడంతో ఆయనకు అవకాశం రాలేదు. గద్వాల శాసనసభ నియోజకవర్గం నుంచి రాజకీయ కుటుంబానికి చెందిన డీకే అరుణ 3వ సారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆమె అంతకుముందు 2 సార్లు ఈ నియోజకవర్గంలో ఎన్నికయ్యారు. 2వ సారి ఎన్నికయ్యాక రాజశేఖర రెడ్డి క్యాబిన్ లో మంత్రి పదవి పొందారు. తదుపరి రోషయ్య కిరణ్ల మంత్రివర్గాల్లో కొనసాగారు. 2014 సాధారణ ఎన్నికల్లో కూడా ఆమె తన మేనల్లుడు టీఆర్ఎస్ అభ్యర్థి అయిన కృష్ణమోహన్ రెడ్డిపై 8260 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఇక్కడ బీజేపీ టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన విఎల్ కేశవరెడ్డి కేవలం 3431 ఓట్లు మాత్రమే వచ్చాయి. హలో, మిమ్మల్నే యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.